ग्रेटर हैदराबाद मुनिसिपल कॉर्पोरेशन ఎన్నికల్లో గత 15 రోజులుగా పార్టీ ఆదేశం మేరకు ప్రతి డివిజన్ కి విచేసి విశేషమైన కృషి చేసిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయకత్వం మొత్తానికి సోషల్ మీడియాలో కూడా ప్రత్యేకంగా చాలా పెద్ద ఎత్తున పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన సోషల్ మీడియా వారియర్స్ కి పేరు పేరున పనిచేసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున పనిచేసిన ప్రతి నాయకుడికి ముందుగా పార్టీ తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి ఓటు వేసి ఆశీర్వదించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ మహాశయులందరికీ సోదరులకి సోదరీమణులందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఫలితం మేము ఆశించిన విధంగా రాలేదు. ఒక మరొక 20-25 సీట్లు అదనంగా వస్తాయి తప్పకుండా. ఇప్పుడు వచ్చిన దానికంటే ఇంకో 20-25 సీట్లు వస్తాయని చెప్పి మేము ఆశించినాం. మీరు ఎన్నికల సరళి కూడా చూసినట్టయితే, పోలింగ్ సరళి ఎన్నికల సరళి కూడా చూసినట్టయితే, ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని టీఆర్ఎస్ఏ గెలుస్తుందని కూడా చెప్పిన విషయం కూడా మీకు తెలుసు. మీరు కొన్ని డివిజన్లలో అయితే బిఎన్ రెడ్డి కాలనీలో మేము మా ఓటమి కేవలం 18 ఓట్ల తేడాతో జరిగింది. అదే రకంగా మౌలాలిలో 200 ఓట్లు, మల్కాజ్గిరిలో 70 ఓట్లు, అడిక్మెట్లో 200 ఓట్లు, ఈ రకంగా 10-12 సీట్లు, మూసాపేటలో 100 ఓట్లు, ఈ రకంగా ఒక 10-12 సీట్లలో కేవలం 200-300 ఓట్ల తేడాతో, ఇంకా అంతకంటే స్వల్పమైన తేడాతో కూడా ఓటమి పాలు కావడం జరిగింది. ఇంకా మొత్తంగా చూసినట్టయితే ఒక దాదాపు 12-15 సీట్లలో ఇదే రకంగా చాలా స్వల్పమైన తేడాతో ఓటమి పాలయ్యాం తప్ప ఇందులో నిరాశ చెందవలసింది ఏమీ లేదు. తప్పకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చారో అన్ని విషయాలు కూడా పార్టీలో పార్టీ సమావేశం పెట్టుకుని చర్చించుకొని ఫలితాలను కూడా విశ్లేషించుకొని ముందుకు పోతాం. మాకు ఓటేసిన ప్రతి సోదరుడికి సోదరిమణికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ధన్యవాదాలు తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. I would like to thank the people of Hyderabad who have voted for the Telangana Rashtra Samiti and who have chosen the TRS party as the single largest party to represent them in the council. While the result is certainly not what we expected, it is certainly short of about 20-25 seats. The fact is, we lost about 10-12 divisions with an extremely narrow margin of 100 or 200 or less than 200 votes. In fact, couple of divisions like the BN Reddy Nagar and Malkajgiri, where we lost by 18 votes and 70 votes, are classic examples of that, as to how narrow the margin of defeat or victory was. I thank every single TRS party leader and worker who's come all the way to Hyderabad to support our candidates and to ensure their campaign went on successfully. I thank every single voter that has worked for us, and I thank every single social media warrior that was very, very active and who have supported us tremendously. We will certainly discuss everything in the party. We'll certainly address all the issues as to why the desired outcome was not given by the people. With respect to your question, meer adina prashna, ఇంకా 2 నెలల సమయం ఉంది, తొందరపడకండి. అంత తొందర సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం, తప్పకుండా అన్ని కూడా పార్టీలో నిర్ణయం తీసుకొని పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. దెర్ ఇస్ స్టిల్ అ లాట్ ఆఫ్ టైమ్ టు డిస్కస్. ద రిజల్ట్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ అవుట్ యట్. దెర్ ఆర్ స్టిల్ 5 ఆర్ 6 మోర్ డివిజన్స్ టు బి డిక్లేర్డ్. రిజల్ట్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ అవుట్. వై వీ
emerged as the single largest party. We'll certainly discuss everything in detail. Thank you. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మరింత పారదర్శకతతో ఎలక్షన్స్ నిర్వహించినట్లయితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మేయర్ స్థానాన్ని సంపాదించుకుంది. ఎన్నికల నిర్వహణ ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలు ఆధార బాధారగా ఏ రకమైనటువంటి ఏర్పాట్లు లేకుండా ఎన్నికలు ముందుకు తీసుకెళ్ళింది. కనీసం ప్రతిపక్ష పార్టీలకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసింది. మీకు తెలుసు, హైదరాబాద్లో హోర్డింగ్స్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పార్టీకే ఉపయోగించుకుంటూ ప్రత్యర్థి పార్టీలకు ఒక్క హోర్డింగ్ కూడా అవకాశం ఇవ్వకుండా ఏ రకంగా వ్యవహరించిందో మనకందరికీ తెలుసు. అదేవిధంగా అనేక రకాల తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ ఫలితాల సందర్భంగా మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. పోలింగ్ రోజు, పోలింగ్ ముందు, రెండోల ముందు ఏ రకంగా డబ్బులు వందల కోట్ల రూపాయలు ఓటర్స్ పంపిణీ చేస్తూ ఉంటే, మద్యం పంపిణీ చేస్తూ ఉంటే అడుగడుగున మీరే కవర్ చేశారు చాలా టీవీలలో, అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నము, వీరోచితమైనటువంటి పోరాటము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని బస్తీలలో అన్ని డివిజన్లలో ఏ రకంగా నిర్వహించారో మనం చూడడం జరిగింది. ఇది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీకు అందరికీ తెలుసు, టీఆర్ఎస్ పార్టీ 99 సీట్ల నుంచి 54 సీట్లకు బలాన్ని పడిపోయింది. 54 సీట్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫలితాలు పూర్తి స్థాయిలో రావాల్సింది. 45 సీట్లు టీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రజా ఆదరణ కోల్పోతుందో తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి దుబ్బాక్ ఎలక్షన్ చూశాము. ఈరోజు వచ్చినటువంటి జిహెచ్ఎంసీ ఫలితాలను చూస్తూ ఉన్నాము. టీఆర్ఎస్ పార్టీ కోల్పోతా ఉంది బలాన్ని, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలపడతా ఉంది. ఎంఐఎం పార్టీ కూడా బలాన్ని కోల్పోవడం జరిగింది. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే 4 స్థానాల నుంచి ఈరోజు ఆల్మోస్ట్ మరి 40 స్థానాలకు మించి, అంటే ఇంకా తుది ట్యాలీ జరగాలి, ఇంకా టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ బీజేపీ గెలిచినాక కూడా చాలా సీట్లలో ఆఫీసర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి డిక్లేర్ కాకుండా, సర్టిఫికెట్ ఇవ్వకుండా మేము మధ్యాహ్నం నుంచి అదే చేస్తా ఉన్నాం. అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా శిరసావించేటువంటి పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి లేదు. పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ వచ్చినప్పటికీ కూడా సర్టిఫికెట్ ఇవ్వకుండా ఒక్కొక్క సీటు దగ్గర ఆపుతా ఉన్నారు. అనేక సార్లు రీకౌంటింగ్ పేరుతోటి ఇబ్బంది పెడతా ఉన్నారు. మజ్లిస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ రెండు పార్టీలు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజల యొక్క ఆదరణ కోల్పోయారు. అనేక రకాల ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం, పోలింగ్ శాతాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం, ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం, అనేక రకాల ఆధారరహితమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా హైదరాబాద్ ప్రజలు విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని మరి 50 సీట్ల వరకు కూడా, ఒక 2 సీట్లు అడ్డుకోవచ్చు, 50 సీట్ల వరకు కూడా ఈరోజు ఆదరించడం జరిగింది. ఇది మేము ఎందుకంటే బీజేపీగా గతంలో ఒకసారి 15 సీట్లు,
ఒకసారి 12 సీట్లు, గత ఎలక్షన్స్ లో 4 సీట్లు నేను సంపాదించుకోవడం జరిగింది. గత ఎలక్షన్స్ లో మేము టీడీపీ తో కలిసి పోటీ చేశాం. ఈసారి స్వతంత్రంగా మేము పోటీ చేయడం జరిగింది. ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకున్నాం, సీట్ల శాతాన్ని పెంచుకున్నాం. ఇది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలనేటువంటి ఏదైతే ప్రజలు కోరిక ఉందో, ప్రజల ఆకాంక్ష ఉందో, ఆకాంక్షకు ఒక మినీ హైదరాబాద్ ఏదైతే ఉన్నది, ఇది ఒక మినీ ఇండియాగా, మినీ తెలంగాణగా ఇది ప్రతిబింబించు. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఇక్కడ ఉంటారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యావంతులు ఇక్కడ ఉంటారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమకారులు ఇక్కడ ఉంటారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేధావి వర్గం ఇక్కడ ఉంటుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రకాల అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్దలు హైదరాబాద్ లో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి సంకేతం ఈరోజు ఎలక్షన్స్ లో ఇచ్చారో అది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి మరి ఒక మైలురాయిగా మేము భావిస్తా ఉన్నాము. మేము ఈ సందర్భంగా జాతీయ పార్టీ నాయకత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు కుటుంబ పాలన ఎదుర్కోవడం కోసం, ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం మాకు ఏదైతే ధైర్యాన్నిచ్చి అండదండాలుగా ఉండి మాకు మీరు ముందు కదలండి, మీకు అండగా జాతీయ పార్టీ ఉంటుందని చెప్పి జాతీయ నాయకత్వం అంతా కూడా మాకు అండగా నిలబడి ప్రతి అడుగడుగున మా రాష్ట్ర పార్టీకి కావలసినటువంటి అన్ని రకాల సలహాలు ఇచ్చి అన్ని రకాల సూచనలు ఇచ్చి ముందుకు నడిపించినటువంటి జాతీయ పార్టీకి, తెలంగాణ సంబంధించినటువంటి మేధావి వర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతోటైతే మరి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆదరించారో, ఆకాంక్షలను పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మరి పూర్తి స్థాయిలో ముందుంటుంది. మీకు తెలుసు ఇక్కడ ఆంధ్రకు సంబంధించినటువంటి, రాయలసీమకు సంబంధించినటువంటి ఓటర్లను కూడా, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లను కూడా సోషల్ మీడియా ద్వారా అనేక రకాల తప్పుడు ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు పేరు మీద అనేక రకాల తప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు చేసి మన దూరం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ ఏంటో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటో, ఈ దేశ ప్రజలందరూ కూడా ఒకటే అనేటువంటి భావజాలంతో ఉండేటువంటి పార్టీ కాబట్టి ఈరోజు అనేక ఇతర రాష్ట్రాలకు సంబంధించి మై సభి అలగ్ అలగ్ ప్రాంతం సే జో హైదరాబాద్ మే జిహెచ్ఎంస్ మే రహతే హై, వో గుజరాత్ కా హో, రాజస్థాన్ కా హో, బిహార్ కా హో, కన్నడా కా హో, మరాఠీ హో, తమిళ హో, సభి అలగ్ అలగ్ ప్రాంతం కే జో లోగ్ రహతే హై, మై భారతీయ జనతా పార్టీ తెలంగాణ కే శాఖ ద్వారా సభి లోగం కు మై ధన్యవాద్ దేతా హూ జో ఆశీర్వాద్ దియా హై. అదేవిధంగా ఆంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి ఓటర్స్ కూడా అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా ఆ ఓటర్స్ భారతీయ జనతా పార్టీ వెన్నుదొరగా ఉండి మమ్మల్ని ఆదరించారు. వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ మేమందరము ఈ ఫలితాలు పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సింది, ఇంకా కొంత అరపర ఉన్నాయి, అవన్నీ పూర్తి అవి అయిపోయిన తర్వాత కూర్చొని వచ్చేటువంటి రోజుల్లో జిహెచ్ఎంసీలో ఏ రకమైనటువంటి మరి స్ట్రాటజీ, ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలనే విషయంలో కూడా నిర్ణయిస్తాము. తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ విజయము భారతీయ జనతా పార్టీ ఒక్కరికి మాత్రమే విజయం వచ్చింది, మిగతా అన్ని పార్టీలకు హైదరాబాద్ ప్రజలు ఈరోజు అడ్డుకట్ట వేశారు. వాళ్ళ అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రజలు అడ్డుకట్ట వేశారు. ఆదరించింది ఒక్క భారతీయ జనతా పార్టీని మాత్రమే. ఎంత దుర్వినియోగం చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా హైదరాబాద్ ప్రజలు అండగా నిలబడింది భారతీయ జనతా పార్టీకి మాత్రమే. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు హైదరాబాద్ అభివృద్ధి కానీ, తెలంగాణ అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతాము. ఎన్నికలతో నిమిత్తం లేకుండా, ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా మేము తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తాము. నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో
మరింతగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేటువంటి కార్యక్రమాన్ని మరింతగా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తూ మరి ప్రత్యేకంగా ఏ రాత్రి అనకుండా ఏ పగల అనకుండా మరి మీడియా కూడా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడేటువంటి ప్రతి ఒక్క మీడియా మిత్రునికి మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరికీ ఎక్కడ పిలిస్తే అక్కడ ఏ రాత్రి పిలిస్తే అక్కడ ఇంత దూరమైన వర్షాలు ఉన్నా ఎండ ఉన్నా కూడా లెక్క చేయకుండా మీరందరూ కూడా అండగా నిలబడ్డారు మీ అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ లేదు మీరు లోపల ఉండేటువంటి సబ్ ఎడిటర్స్ కానీ ఇన్పుట్ ఎడిటర్స్ కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా నేను భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్జికల్ స్ట్రైక్ చేద్దాం అనుకున్నాం కానీ దానికంటే ముందు సాఫ్ట్వేర్ స్ట్రైక్ మాత్రం చేసినాం. కార్కు సన్స్ట్రోక్ కలిగితే కమలానికి సన్రైజ్ జరిగింది. ముందుగా భారతీయ జనతా పార్టీని ఆదరించి అభిమానించి ఒక విశ్వాసం నమ్మకంతో ఇప్పటికే 43 స్థానాల్లో గెలిచడం జరిగింది. ఇంకా 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం వస్తూ ఉన్నది. ఈ స్థాయిలో భారతీయ జనతా పార్టీని ప్రోత్ చేసినటువంటి భాగ్యనగర్ ప్రజలకు శిరస్సు వంచి వినమ్రపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ గెలుపులో కష్టపడి పనిచేసినటువంటి వీరోచిత పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు అవినీతి పాలనకు కుటుంబ పాలనకు దాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలకు ఎట్టుకోసం న్యాయం చేయాలనేటువంటి నమ్మ ఆలోచనతో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు అండగా ఉండి ప్రోత్సహించినటువంటి అన్ని రకాల సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు, అభినవ సర్దార్, కేంద్ర హోంశాఖ మంత్రులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు, వారితో పాటు వివిధ రోడ్ షోలో కానీ వివిధ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాతీయ నాయకులకు, వివిధ రాష్ట్రాల నాయకులకు, మనకు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, స్మృతి ఇరానీ గారు, ప్రకాష్ జావడేకర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ లక్ష్మణ్ గారు కన్వీనర్గా, శ్రీ కిషన్ గారు చైర్మన్గా, వేదిక పడిన పెద్దలు, చాలామంది సీనియర్ నాయకులు, ఒక టీం వర్క్గా అందరు కలిసిమెలిసి ఎత్తి బస్సులో భారతీయ జనతా పార్టీని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించాలని తపటతో ఆలోచనతో కష్టపడి పనిచేసినటువంటి రాష్ట్ర నాయకులందరూ కూడా, వివిధ మోర్చాల నాయకులు కూడా, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా, మీడియా మిత్రులకు మరియు యాజమాన్యానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నిక కార్యకర్తలు కష్టపడే తీరు అదొకటైతే ముఖ్యంగా ఒక ఇద్దరు వ్యక్తులకు విజయాన్ని అపయత్నం వాళ్ళకి అంకితం ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నాం. మేము ఎన్నికల షెడ్యూల్ విడుదల కాంచాలి. ఎన్నికల కమిషనర్ బాబా రాత్రనక పగలనక అవసరం వస్తే ప్రత్యేకంగా సర్కిల్ కూడా ఇష్యూ బాబా ఆయన టీఆర్ఎస్ పార్టీ కండవ కూడా కార్యకర్తలు ఎక్కువ శ్రమించి కష్టపడేటువంటి
హక్కు లేని వ్యక్తి అబ్బాయిని కూడా పోలింగ్ ఆఫీసర్గా ఏదో విధంగా టీఆర్ఎస్ పార్టీ గెలిపించాలనే తపనతోని కష్టపడి పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నించినటువంటి ఎన్నికల కమిషనర్కు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడో మద్యం మంచలే, ఎక్కడో డబ్బులు మంచలే, కానీ అహంకారంతోనే రాష్ట్రంలో అధికారంలో ఉన్నా చెప్పి ఒక అహంకారంతో గర్వంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు కూడా చూసి చూడండి వచ్చేసరికి పోలీసు అధికారులు ధోరణిలు పెద్దలు కిషన్ రెడ్డి గారు ఈ గెలుపుకు నిజంగా వారు ప్రధాన కారణము. వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ప్రోత్సాహం చాలా ముఖ్యమైనది. గెలుపులో వారు కూడా మాట్లాడతారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద టీఆర్ఎస్ ఎంఏ పార్టీ గుండాలు దాడి చేస్తే చూసి చూడట్లు వివరించే విధంగా కింది స్థాయి పోలీసు అధికారులను వివరించే ఆదేశించినటువంటి డీజీపీ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేస్తే కూడా చూసి చూడండి ఉండమని చెప్పి ఆదేశించిన డీజీపీ గారు, వీళ్ళిద్దరు ఎక్కడ దాడి చేయకుండా పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేసినటువంటి డీజీపీ గారు కూడా ఈ విజయాన్ని అంకితం చేస్తారు. మేము ఈ ఇద్దరు వ్యక్తులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి అప్పయిన గురుదర బాధ్యతగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడము, మతం పేరుతో విధ్వంసాలు సృష్టిస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేయడము, ప్రజలను ఓటింగ్కు పాల్గొనకుండా ఉండే విధంగా ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయడము, ఇండియా పాకిస్తాన్ అని చెప్పి ప్రజలు బెదిరించే ప్రయత్నం చేయడము, ఎంఏ పార్టీకి చేదోడు వాదోడుగా ఉండడము, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించరు, గమనించరు. దుబ్బాకలో అల్లుడు సమేత చూశారు, జేఎస్ఎంసీలో కొడుకు సమేత చూశారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలో టీఆర్ఎస్ పార్టీకే వదిలేస్తున్నారు. కానీ అబద్ధాలతో ఇన్ని రోజులు అన్ని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది, మద్యం ద్వారా డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని మన జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడికైనా అడ్డుకొని ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేసే ప్రయత్నం చేశారు. చాలా మంది కార్యకర్తలు కాలు విరిగినాయి, చేతులు విరిగినాయి, ముక్కు ఫ్రాక్చర్ అయింది, రక్తస్రావాలైనాయి. అయినా కూడా ఎక్కడో గొడవ చేయలేదు. మేము చాలా ఓపికగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇవాళ కలిసికట్టుగా ఒక టీం ఏర్పడి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఏదో విధంగా అడ్డద్దాల్లో గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ కలిసి చేశారు. చివరకు తప్పుడు సర్కిల్ కూడా ఇష్యూ చేశారు, ఒక సర్కిల్ కూడా ఇష్యూ చేశారు ప్రత్యేకంగా. దాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఒకటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పటికీ, జరిపే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజలు వాస్తవాలను గ్రహించి ఎస్ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క గడిల పాలన బద్దలు కొట్టే పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకారాన్ని అవినీతి అంతమందించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని భావించి అలా ప్రజలు మాకు అండగా ఉన్నారు. కాబట్టి మొన్న కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది టీఆర్ఎస్ పార్టీకి, మతనం ప్రారంభమైంది, దుబ్బాకలో కారు పంక్చర్ అయింది, ఇప్పుడు డెంటింగ్ వర్క్ రెడీ ఉన్నది. ఇవాళ నెక్స్ట్ 2023లో పక్కా షెడ్ పోతుంది కారు. కారు సారు ఇక రారు అని చెప్పి మేము చెప్పినాము. దాన్ని ప్రజలు గ్రహించరు, గమనించరు, భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించారు. కానీ కేంద్రం అనేక సందర్భాలు అనేక రీతిలో వచ్చింది. మా కిషన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో, ప్రతి బహిరంగ సభలో, ప్రతి రోడ్ షోలో
వాస్తవ విషయాలను చెప్పినప్పుడు కూడా ఇలా ప్రజలు కూడా అబద్ధాలను నిజాలుగా చర్చించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. అంటే పెద్దలు వాస్తవం మీరు సాక్షాత్తు నా సంతకాన్ని పూర్తి చేసి 10,000 రూపాయలు వాళ్ళు ఆపారు. భాగ్యలక్ష్మి దేవాలయానికి పోతే వివాదాస్పదం చేశారు. పివి నరసింహారావు గారు ఎన్టీఆర్ గారి యొక్క సమాధులను ఒక మూర్ఖుడు అక్బరుద్దీన్ వచ్చి కూలగొడతాడు కూడా కనీసం ముఖ్యమంత్రి స్పందించాలి. కానీ పివి నరసింహారావు జయంతి ఉత్సవంతో జరుపుతున్నాడు. ఆ విషయాన్ని గమనించారు, గుర్తించారు. మేము రోహింగ్యాల విషయంలో మేము వాస్తవం తెలియజేసే పరిస్థితి రోహింగ్యాలు వెళ్ళలేరు. పోలీసు అధికారులు ఇన్ని కేసులు పెట్టడం అన్ని కేసులు పెట్టారు. కాబట్టి అబద్ధాలతో అడ్డదాలు గెలిచే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుండపాడని చెప్పారు. ఇవే ఫలితాలు, ఇవే ఫలితాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇవే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా గడివించి బయట రావాలి. కనీసం వాళ్ళ మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వండి, కనీసం సమస్యలు వినండి. ఎట్లా ఓడిపోతుంది చెప్పి నిన్న మనం బయటికి వెళ్ళి పాపం నరసింహారావు గారు చనిపోతే అడిగిపోయాడు, గణేష్ గుప్తా వారి తల్లి చనిపోతే అడిగిపోయాం, ఎప్పుడు ఒప్పుకుపోతున్నాం పాపం. పోర్ట్ స్టార్టేషన్ కనీసం కనిపించగలిగింది ఇప్పటికైనా కూడా, అది భారతీయ జనతా పార్టీ విజయమే. కాషాయ వస్త్రాలు వేసుకొని వాళ్ళ బూత్ జనాల్లో వాళ్ళ చిత్తు కాగితాలు కూడా కాషాయ వస్త్రం నేను హిందువును అని చెప్పుకునే స్థాయికి వచ్చింది, అది భారతీయ జనతా పార్టీ విజయమే. కానీ భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ మారేది, కేవలం మైనార్టీ సంతృష్టీకరణ విధానంతో ఒక వర్గాన్ని కొమ్ముగాసి ఆ వర్గం ఓట్ల ద్వారానే గెలవాలని ప్రయత్నం చేసినటువంటి పార్టీలకు ఇలా భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ మారి తన గుణపాఠం చెప్పిన విషయాన్ని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాం మనం. మొదటి నుంచి ఆ విషయం స్పష్టం చేస్తూ వస్తున్నాం మేము. కానీ దానికి భిన్నంగా మెజార్టీ ప్రజల నుండి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈ రాజకీయ పార్టీలు వివరిస్తున్న తీరును ఇలా భాగ్యనగర్ గుర్తించారు. అభివృద్ధి ఆత్మ గౌరవం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి అభివృద్ధి ఆత్మ గౌరవాన్ని గుర్తించి అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించి అలా భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇవాళ ఇంత మంచి అవకాశం ఇచ్చారు. తప్పకుండా గతంలో జిహెచ్ఎంసీ సమావేశం జరిగితే 99 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తతో ఏడి దాగిరో మీరు అర్థం చేసుకోండి. ఎంఏ పార్టీ సంఖ్య తగ్గింది, సమస్యలను ఎప్పుడు చర్చ జరగలేదు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. కమిషన్ల కోసము కబ్జాల మీద కమిషన్ల మీద అడ్డదారిలో గుంట నక్కలెక్క ఏ విధంగా సంపాదించాలో దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజా సమస్యల మీద ప్రజలు ఏదైతే కోరుకుంటారో అభివృద్ధి మీద చర్చ జరగడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మీద ప్రజలు భాగ్యనగర్ గెలిపించారు. తప్పకుండా మీ విశ్వాసాన్ని నమ్మకాన్ని అమ్మేయకుండా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిలదీస్తాం, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం సహకరిస్తాం. కేంద్రం ద్వారా ఏ విధంగా సహకరించాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా కిషన్ గారి నేతృత్వంలో తప్పకుండా కేంద్రం నుంచి ఏ సహకారమైన అంచనా సిద్ధంగా. కానీ పేర్లతో ఫోటోలు మార్చి పేర్లు మార్చి ఆ నిధులు దారి మళ్లిస్తే మా అభ్యర్థులు అయితే గెలిచారో తప్పకుండా అడ్డుకుంటారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సి ఉంది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కౌంటర్ స్టార్ట్ అయింది, ఏ ఎన్నికలైనా కూడా ఇవే ఫలితాలు వస్తాయి. మాకు ఎక్కడ అహంకారం ఉండదు, మేము ప్రశాంతంగా ప్రజల తీర్పును శిరసావహించి ప్రజల కోసం పనిచేస్తాం, పేద ప్రజల కోసం పనిచేస్తాం, ధర్మం కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కాపుల కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరు త్యాగం చేసిండ్రో వాళ్ళ ఆశల కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏదో ఉద్యమం చేసిండ్రో విరుద్ధ పోరాటం చేసిండ్రో ఆ ఉద్యమకారుల లక్ష్యం కోసం మేము పనిచేస్తాం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించి అభ్యర్థించినటువంటి భాగ్యనగర్ ప్రజలందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఓడిపోయిన స్థానంలో తక్కువ ఓడిపోయిన మేము
తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. ఓటింగ్ శాతం పెరిగింది, మరి సీట్ల సంఖ్య 4 నుంచి ఇప్పటికే 43 వచ్చినాయి. కాబట్టి ఇంత స్థాయిలో ప్రజలు పొందిన నమ్మకాన్ని చూడ తప్పకుండా ఆ నమ్మకాన్ని వమ్మేయకుండా రాబోయేదిలో అదే పొందాన్ని కొనసాగిస్తూ మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తాడు. భారత్ మాతాకి జై. జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో మరి బీజేపీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నది. 100 సీట్లు మావే అని మాట అనేటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టు 55 స్థానాలతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని పార్టీ యొక్క కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఎన్నికల్లో తీర్పు కోసం తీర్పు వెలువడిన రోజు ఏ విధంగా ఎదురు చూసిండ్రో అదే విధంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఎన్నికల తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్నది ఒక్క తెలంగాణ ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ హైదరాబాద్ నగర ఎన్నికల్లో ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వబోతుందో ఎదురు చూసినటువంటి ఈ తీర్పు ఈరోజు బీజేపీ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో లేదు అన్నటువంటి డిపాజిట్ కూడా రాదు అన్న చోట దుబ్బాకలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రూరల్ నియోజకవర్గంలో కూడా విజయాన్ని సాధించి తెలంగాణ ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారని చెప్పిన దానికి స్ఫూర్తి కలిగించినటువంటి దుబ్బాక ప్రజలు అదే స్ఫూర్తితో హైదరాబాద్ నగర ప్రజలు కూడా మరి 50కి పైగా స్థానాల్లో ఈరోజు గొప్ప తీర్పుని హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఈ ఎన్నికల్లో విజయానికి కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు ఈ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో బీజేపీ పార్టీని గెలవాలని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో ఇక టీఆర్ఎస్ పార్టీకి కాలం జల్లినట్టే ఈ యొక్క ఫలితాలతో. ఇక రోజులు లెక్క పెట్టుకోరా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇక ఎన్నికలు ఇంతకుముందు ముందుకు పోయిండ్రు, ఈసారి లేట్ అయితే బాగుండు అనుకుంటారేమో. అప్పుడేమో 6 నెలలు ముందే ఎలక్షన్లకు పోయిండ్రు, ఈసారి ఒక 6 నెలలు తర్వాత వస్తే బాగుండు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు 2014లో జరిగినాయి కాబట్టి మరి 6 నెలలు మమ్మల్ని ముందుకేసి ఆ తర్వాత ఎలక్షన్ నిర్వహిస్తే బాగుండేటటువంటి ఆలోచన చేస్తారేమో. ఎందుకంటే ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలని ఆలస్యమైతే ఓడిపోతామని 3 నెలలు ముందుగానే ఎలక్షన్లను ఆదరా బాదరాగా ఆగ మేఘాల మీద నోటిఫికేషన్ ఇచ్చి ఎట్లయినా బీజేపీని అడ్డుకోవాలి. బీజేపీ బాగా పుంజుకున్నది దుబ్బాక ఎన్నికల్లో. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నటువంటి ఒక సంకేతం ఇచ్చింది. మరి హైదరాబాద్ నగర ప్రజలు కూడా మరి అదే రకమైనటువంటి స్ఫూర్తితో రేపు హైదరాబాద్ నగరం మా చేతి నుంచి ఎక్కడ దాటిపోతుందో అని ఆదరాబాదరాగా ఆగ మేఘాల మీద నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోయినా మాకు అంటే ఎటువంటి ఛాన్స్ కూడా ఇవ్వకూడదు, ప్రచారానికి ఛాన్స్ ఇవ్వకూడదు, క్యాండిడేట్స్ నిర్ణయించుకోనికి ఛాన్స్ ఇవ్వకూడదు. సమయం చాలా తక్కువ సమయం ఉంటే నేను అనుకున్న లక్ష్యం నెరవేర్తుంది, బీజేపీ వెనక్కి పడిపోతుంది అంటే ఆలోచనతో దుర్బుద్ధితో చేసినటువంటి ఆయన ఆలోచన కూడా ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా ఈ రాష్ట్రంలో మార్పు అవసరం, హైదరాబాద్ నగరంలో మార్పు కోరుకుంటున్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కటిగా నిలిచి ఈరోజు ఇచ్చినటువంటి ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి కండ్లు తెరిపించినాయని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికి కూడా అనేక స్థానాల్లో చాలా అల్లరి చేస్తున్నారు, ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మా దగ్గర మెజారిటీ వాళ్ళకి వచ్చిన దగ్గర ఎట్లనైనా చేసి ఏదైనా చేయటటువంటి ఒక అనేక ప్రయత్నాలు చేసినారు, అనేక ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. మరి ఏది ఏమి చేసినప్పటికీ ఎట్లయినప్పటికీ కూడా ప్రజా తీర్పు గొప్ప తీర్పు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చిండ్రు. ఇదే స్ఫూర్తిని బీజేపీ పార్టీ కొనసాగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల బీజేపీ పార్టీ గ్రామ ప్రాంతాల నుంచి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ
వచ్చే ఎన్నికల్లో ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో తెలంగాణలో ఆల్టర్నేట్ బీజేపీ ప్రభుత్వంలోకి రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించాలని ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో ఆ దిశగా బీజేపీ పనిచేస్తుంది. మా పార్టీ అందరూ కలిసికట్టుగా ఈరోజు ఏ విధంగా అయితే దుబ్బాక ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఒక సమిష్టి కృషితో ఉన్న కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు ఏ విధంగా పనిచేసామో అదే స్ఫూర్తితో కూడా ముందుకు పోతాం. హైదరాబాద్ నగర ప్రజలకు కూడా పూర్తిగా మరి బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. అన్ని విషయాల్లో మరి హైదరాబాద్ నగర ప్రజలకు అభివృద్ధి విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా మరోసారి మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క ఎన్నికలో మీరు కూడా పూర్తిగా ప్రతి ఒక్కరూ మా యొక్క ప్రచార కార్యక్రమాలు కానీ మా యొక్క ఎక్కడ ఎలాంటి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా మీరందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. కార్యకర్తలకు అందరి ప్రజలకు మరోసారి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.